అది దాని డబ్బులు ఆ కేజీ స్వతంత్ర దినోత్సవ 74 వేలెల్లి 75 దాంట్లో అడుగు పెడుతున్నాం. అదేవిధంగా స్వతంత్రంలో అనేక నాయకులు పోరాడి బ్రిటిష్ పాలనదారి మనం మన ఇండియా సాధించుకున్నాం. దాంట్లో భాగంగా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల్లో ఎంతో ఇండిపెండెన్స్ వచ్చినా కానీ మనం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం డెవలప్ కాలేదని అనేది వెనకబడి ఉందని ఉద్యమం చేసిన దాంట్లో చాలామంది చేసి వెనక్కి వెళ్ళిపోయే రాదని ఉద్దేశంతో దాంట్లో నా గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు 12 ఏళ్ళు నిరంతరంగా లాస్ట్కి సాగు దాకా వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మనం ఇండిపెండెన్స్ వచ్చినా కానీ ఇంకా మనం మన బతుకులు బాగలేవన్న ఉద్దేశంతో రాష్ట్రం విడిపోతే తప్ప బాగుంటాను ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరియు భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యదర్శి గారికి, పెద్దల గౌరవనీయులు సిద్ధుల గారికి, అట్లనే ఇన్ఛార్జి డాక్టర్ వెంకటరావు గారికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1947 ఆగస్టు 15 నాడు దేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి 100 ఏళ్ల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సుదీర్ఘమైనటువంటి తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం స్వాతంత్రం తెచ్చినటువంటి సందర్భం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆకాంక్ష ఉందో, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే వారికి అభివృద్ధిలో వెనకబడిపోయారో, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం 6 ఏళ్ళు గడిచి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో, నీళ్ళ విషయంలో కానివ్వండి, నిధుల విషయంలో కానివ్వండి, భీమాకవల విషయంలో కానివ్వండి, ప్రజలందరూ కూడా అనుకున్న విధంగా రైతాంగానికి సాగునీరు అందించిన ఘనత, అదేవిధంగా విద్యుత్ విషయంలో చాలా వెనుకబడుతూ ఉండేది ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఇవాళ విద్యుత్తు ఎక్కడ కూడా కొరత లేకుండా విద్యుత్ అందిస్తూ గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ పేద ప్రజలందరికీ కూడా అట్టడుగు స్థాయి ప్రయాణికానికి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో భారతదేశంలో అగ్రగణం నిలుపుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధి పరిపాలన చేపిస్తున్నటువంటి సందర్భంలో వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటూ జై తెలంగాణ.